తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని వైఎస్ఆర్ శర్మిలమ్మ విమర్శలు చేశారు. అల్మాస్పూర్ గ్రామంలో కరోనా వ్యాధితో మరణించగా వారి కుటుంబాలను ఓదార్చి బాధితులకు అండగా ఉంటానని ఆమె చెప్పారు. చెర్లవంచ ముంపు గ్రామ బాధితులు జగిత్యాల పెద్దపల్లి సంగారెడ్డి పెద్దపల్లి మిడ్ మానేర్ ముంపు జిల్లాల నుండి అల్మాస్పూర్ గ్రామానికి రాగా కరోనాతో మరణించిన ఇద్దరు బాధితులను పరామర్శించి ఓదార్పునిచ్చారు. బాధితులకు అనంతరం నగదు చెక్కులను అందించి సహాయం చేశారు. బాధితుల సమస్యలను అడిగి ఆమె తెలుసుకున్నారు. కరోనాతో మరణించే వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా దున్నపోతుపై వాన కురిసినట్లు ఉంటుందని విమర్శలు చేశారు. ఆరోగ్యశ్రీలోనే కరోనాను చేర్చాలని మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు, కానీ కేసీఆర్ గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. మేము ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా దున్నపోతు మీద వాన పడినట్టే. ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రజల పక్షాన ప్రజల తీర్పు చూస్తే కదా, ప్రజల గోడు వింటే కదా. ఆయన ప్రతీకార రాజకీయాల కోసం బై ఎలక్షన్లు వస్తే ఆయన బయటికి రావడము, ఒకటి రెండు కామెంట్లు చేసి వెళ్ళిపోవడము, ఇంతేనా కేసీఆర్ గారి జీవితం? ఎందుకు కేసీఆర్ గారు, మీకు పేద ప్రజలంటే ఇంత చిన్న చూపు, ఇంత పగ? ఇంకొకటి, కేసీఆర్ గారు మొన్న టీఆర్ఎస్ నాయకులు వైఎస్ఆర్ గురించి చాలా కించపరిచే విధంగా మాట్లాడారు. వైఎస్ఆర్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్ గారు ఆలోచన చేసిందే ఆరోగ్యశ్రీ. అది మంచి పథకం కనుకనే మీ ప్రభుత్వం దాన్ని తొలగించలేదు. ఎందుకంటే మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే అర్హత, ఆ స్తోమత, ఆ స్టాండింగ్ కూడా మీకు లేదు. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ గారు మహానేత, మనసున్న నేత, మీలాగా కాదు. వైఎస్ఆర్ గారు నిజమైన ప్రజల నేత. వైఎస్ఆర్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఖబర్దార్ కేసీఆర్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ గారిని కించపరిచేలా మాట్లాడితే వైఎస్ఆర్, లక్షల్లో ఉన్న వైఎస్ఆర్ గారి అభిమానులు ఊరుకునేది లేదు. ఈరోజు తెలంగాణను అప్పుల తెలంగాణగా చేశారు. ఇది కేసీఆర్ గారి ఘనత. అప్పుల తెలంగాణగా చేసి వేల కోట్లు ఎవరు దోచుకున్నారు? నిజమైన దొంగ కేసీఆర్ గారని ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులేమీ లేరు ఇక్కడ.